అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. మన రాఘవ గారిని వన్ డే సీఎం గా చూసాం, వన్ డే జడ్జ్ గా చూసాం. అలాంటి మన రాఘవ గారు వన్ డే పోలీస్ గా వస్తే ఆ దొంగల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. ఆయన పెర్ఫార్మ్ చేయనివ్వండి, ఆయన చేసి ఆ కాళ్లతో చేరుతో ఇయ్యాలి, అంతలో వచ్చేసారు మీరు. మేడం చెప్పేది అసలే ఆడే లాగా మూడు సార్లు ఆగింది, గుండికే ప్యాంట్ లో జారిపోయింది, ప్యాంట్ లో జారిపోయింది నాకు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. పది స్కిట్ అలాగే చెప్తున్నారు, ఏముండట్లేదు ఇక్కడ. నువ్వు మరి ఏదో ప్రోమోలో వచ్చింది, చాలా బలంగా అనిపించింది ఆ డైలాగ్ నేను చెప్పి. పవర్ స్టార్ గారి ఎంట్రీ అంటే కంట్రీ షేక్ అయిపోద్ది. ఆయన ఎంట్రీకి ఓ రేంజ్ ఉందండి. మరి నా ఎంట్రీకి మేము ఉండడం ఎక్కువ. మేడం గారు వన్ డే పోలీస్ ఆఫీసర్ అండి. పాపం ఈయనకి పోలీస్ జాబ్ అంటే పిచ్చి. వయసు లో ఉన్నప్పుడు హైట్ లేక ఈయనకి జాబ్ ఇవ్వలేదు, ఇప్పుడు వయసు లేక ఎవడు జాబ్ ఇవ్వట్లేదు. మరి ఈ రోజుకి ఈయనే మా సార్. ఏది ఎవరన్నా పట్టుకున్నారు? పట్టుకున్నారా? చూడండి పట్టుకొస్తాం ఇప్పుడు. ఏం చేసావమ్మా? తాడు దొంగతనం చేసిన అరెస్ట్ చేశారు సార్. చివరి గేదం తాడుకి వెనకాల పెద్ద గేదె ఉందండి. ఏ బుక్ లోంచి తీసి రాశారా మీరు? ఏం చేసేవారు అనుభవ? ఒక కపుల్ని కలిపాడండి. తప్పే ఉందండి. ఆడు కలిపింది ఎవరిని అనుకున్నావు? ఎదురింటి మొగుడిని, పక్కింటి పిల్లాన్ని. ఇంకేమంతా లేదండి, నీకు ఒక పిల్లంతో చస్తుంటే రెండో పిల్లని తీసుకెళ్ళి నెత్తి మీదకి ఎక్కిస్తావా? ఇంకేం చేశారా? కామెడీ చేస్తానని చెప్పి మోసం చేశారు. అలాంటి పెద్ద పట్టించుకోకూడదండి. చూసి చూడనట్టు వదిలేయాలి. అది ఎలా చూసి చూడనట్టు వదిలేరు కంటే 10 సంవత్సరాలు నెట్టుకొచ్చాం మనం. పండి 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 పండి
తల తిప్పుతున్నారు అలవాటు ఉందా? సినిమాలు చూడలేదు ఏంటి? సినిమాల సంగతి పక్కనట్టు స్కిట్లు చూడలేదు. స్కిట్లు చూడలేదు. చిన్నగా కాకినాడ వెళ్ళి కృష్ణభవన్ గారింట్లో పొద్దున్నే టిఫిన్ చేసి అట్నుంచి అట్టే చెన్నై వెళ్ళిపోయి ఇంద్రజ మేడం గారింట్లో మధ్యాహ్నం లంచ్ చేసి తర్వాత ఇలా దూరిపోతా ఏమనుకుంటున్నావు? కాదు రాఘవ గారు, ఆ గన్ కాల్చడం ఏదో మానేసి ఫన్ పేలిస్తే బాగుంటది. అందుకే అంటాను జడ్జిలకి దొరకకుండా స్క్రిప్ట్ రాయండి రా అని. ఫస్ట్ తాడు దగ్గరే దొరికేసాం మనం. ఒక అరగంట టైం ఇస్తున్నాను. ఈ సిటీలో ఉన్న రౌడీలు గూండాలు నా ఎదురుగుండా ఉండాలి. కష్టం సార్, ఇక్కడ మీకు ఒక్క రౌడీ గూండా ఎవరు కొండరు. ఎత్తుకితే ఎదవల ఎక్కడన్నా ఉంటారు. హలో, అదిగో అదిగో పేరు పెట్టి పిలిచినట్టు వచ్చారు. ఏ మ్యారేజ్ మీరండి? ఎంతసేపులో రావాలండి? పావుదొక్కు రెండు పావుకండి, రెండింటికి కలిసి వచ్చేతానండి. సరే ఉంటానండి. ఇదిగో బాబు. ఎస్ఐ గారు నమస్తే సార్. ఏంటి పెళ్లికి వెళ్తున్నావా? అవును సార్. నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్? అయ్యి బాబు, థియేటర్ తెప్పి చెక్ చేస్తానండి. నేను మళ్ళీ నువ్వు మ్యారేజ్ బ్యూరోలో ఫోన్ చేసి షూటింగ్ ఉందో ఒక గంటలు లేట్గా వస్తానని చెప్పేసి. ఏ షూటింగా? ఇక్కడ మంచి క్యారెక్టర్ ఇస్తున్నాను నీకు. ఇప్పుడు నా క్యారెక్టర్ ఇస్తున్నారా? నమ్ముతారంటారా? నువ్వు జబర్దస్త్లు నమ్మించలేదు ఆర్టిస్ట్ అని చెప్పి అలాగే చెప్పు, నమ్ముతారు. చెప్తే రాగండి. హలో మ్యారేజ్ బ్యూరో అండి, నాకు షూటింగ్ ఉందండి, ఒక గంట లేట్గా వస్తాను. మా మామగారు చెప్పండి నేను ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పి ట్రస్ట్ చేయండి. అమ్మయ్య, వన్ డే ఎస్ఐకి వన్ డే దొంగ దొరికేసాడు. నీ క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి. కొంచెం కోపం, కొంచెం చిరునవ్వు, కొంచెం దుఃఖం, రౌద్రం, శృంగారం. నేను చెప్పానా? సంతకం పెట్టు, సంతకం పెట్టు. అడ్వాన్స్ కూడా ఇస్తాను 1000 రూపాయలు నీకు. ఓ అడ్వాన్స్ పెడతారా? ఎంతకైనా అడిగానే మీరేనా ఇవ్వండి. ఎవరాడు ఎవరాడు? ఇంతకైనా నాకు యాక్టర్ ఏంటండి? దొంగ. దొంగ? దొంగే అన్నాను నేను. చేస్తాను సార్. సార్ ఇప్పుడు నేను చేసిన నేరం ఏంటండి? ఈ స్కిట్లో చేయడమే. అది నిజమే. ప్రాబ్లం ఏంటో చెప్పు. గుడ్లు పోయి బాబు. గుడ్లు ఎక్కడ ఉన్నాయిరా? ఇక్కడ ఉన్నాయండి కానిస్టేబుల్. వీడి గుడ్డు పగలండి. మరి గుడ్లు ఎక్కడ ఉంటాయి? నీ మెడత గుడ్లు చూపిస్తావేరా? కొడితే గుడ్డు పగిలిపోద్ది ఏమనుకుంటున్నావు? గుడ్డు ఎంత ఉంటది? ఎంత ఉంటదండి? రేట్ ఎంతమ్మా? 36 రూపాయలు. ఇటు చెప్తాను 50 పెట్టుకో, 30 రూపాయలు పుచ్చుకో. చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు ఒక మనిషికి నేను న్యాయం చేశాను. ఇంకొకరు చేయాలండి. ఎవరికి? ఇంటికి కొట్టకూడదు అనుకుంటా. ఎందుకంత అలా ఎరుతున్నావు నాకు అర్థం కాదు. మా తాత పడితే ఎంత అలా తెలిసేవాడికిందా? ఏం అంతగట్టుగా ఎరుతున్నావు? మా తాత పోయినప్పుడు కూడా అలా తెలుసు నేను. ఎరా తమాషాలుగా ఉందా నీకు? మీ తాత గుడ్డు పెడతాడా? పెట్టడు. ఇలా కోడి గుడ్డు పెడతాదా? రాకెట్ రాగం ఎంత ఇస్తాడరా నీకు? నాకన్ని భోజనం పెట్టి 100 రూపాయలు ఇస్తాడు మహానుబాబుడు. చచ్చిపోయిన కోడి ఎంత ఉంటుందరా? 400 ఉంటుందండి. అంటే నీ బతుకు చచ్చిపోయిన కోడి బయట కూడా వాల్యూ చెయ్యదు. అలా దిగజార్చేసారు మీరు కొంతమంది. కోడి గురించి నీకేం తెలుసా? మెగాస్టార్ చిరంజీవి గారు కోడి గురించి ఏమన్నారు తెలుసా? బంగారు కోడి పెట్ట, కుక్కు కోడి బాగుంది, కుక్కు కోత బాగున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు పాటలోని స్థానం సంబంధించిన కోడిని పట్టుకుని అంటావు. కోడి ఎంత చెప్పు? 400. తీసుకుని వెళ్ళిపో. స్కిట్ చేస్తున్నావా సంతాప సభ చేస్తున్నావా తెలియకుంటుంది. సార్, సార్ సీసీ కెమెరాలో మీ మొత్తం పర్ఫార్మెన్స్ మన హైయర్ ఆఫీసర్ చూసారట. మీరు వన్ డే పోలీస్ గా ఇరగదీశారంట సార్. వన్ డే పోలీస్? అంటే మీరు రియల్ పోలీస్ కాదా? ఒక్కసారి సర్టిఫికెట్ ఇస్తారా ప్లీజ్? అయ్యో ఇది మీకు సరిపోదండి. ఇది ఓకే సార్. కంగ్రాచులేషన్స్ సార్, మిమ్మల్ని పర్మనెంట్ పోలీస్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి నన్ను నిన్ను కూడా పర్మనెంట్ దొంగ చేసేద్దాంలే పద.
ఈ వండే ఎస్ఐ గురించి చెప్పండి. బాగుంది రఘువ గారు, మీరు నాగి గారు వచ్చేంత వరకు కూడా వన్ మ్యాన్ ఆర్మీ లాగా మీరు డైలాగ్స్ కంటిన్యూస్ గా చెప్పడం అవన్నీ బాబోయ్ షోస్ యువర్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది, గుడ్, వెరీ గుడ్. భగవాన్ సార్ వన్డే టోర్నమెంట్ రాఘవ గారు చాలా బాగా చేశారు సార్, చాలా మంచి థాట్ కూడా. ఏ ఉన్నాయి నిజం, అందరూ అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుంది, ఆల్ ద బెస్ట్. అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. విడిపోయిన కొడుకుల్ని కలపడానికి ఒక జంట చేసిన ప్లాన్ మీ అందరికి ఫన్. అది ఎలాగో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ జాతవరాజు టీ. నానా నీకు అమ్మకి షష్టిపూర్తి చెప్పిదాం అనుకుంటున్నా, ఎల్లుండి షష్టిపూర్తి అంటున్నావు, నా బిడ్డకి చెప్పినావా? నానా దాన్ని పెళ్లి చేసి ఒక ఇంటికి ఇచ్చినాం, మనం అనే వాళ్ళు వస్తారు లేకపోతే రారు. ఇడుతాను కాదు కానీ నా మనమాటకి ఫోన్ చేస్తా. హలో, హలో తాత, మీ అత్త వస్తుంది తీసుకురా. సరే నేను పోతున్నా బస్టాండ్కి. హలో, రేపు రీఛార్జ్ చేయాలా? నువ్వే వస్తే నాకు చెప్పండి రీఛార్జ్ చేయమని, చూడది రీఛార్జ్ చేయమంటున్నాను. అది హలో, దిస్ ఇస్ భాస్కర్, వేర్ ఆర్ యు ఫ్రమ్? ఓకే, నెక్స్ట్ వి విల్ మీట్ డెఫినెట్లీ ఇన్ హైదరాబాద్. ఏంది కంపెనీ? నాకు తెలియకుండా కంపెనీ మెయింటైన్ చేస్తున్నాను, కంపెనీ మెయింటైన్ చేస్తున్నాను. ఇంతకీ అల్లుడేనే హగా, పాప మీగలు అల్లుతున్నాయి, పడుకుని డిస్టర్బ్ అవుతున్నాయి. పడుకోలేదు, తాగిపోతాడాడు. అరే సామాన్లు బస్ వస్తుంది, అరే మిమ్మల్ని ఎక్కించుకున్న ట్రాక్టర్ వేసుకొచ్చిన బస్ స్టాప్ దగ్గర ఉంది. జల్ది లేట్ అవుతుంది అంట. ఏంద్రా బండ్లో డీజిల్ అయిపోయింది, ఇప్పుడు ఎట్లా? 500 కావాలి. ఏయ్ నీతో 500 గా నీకి డీజిల్ 500 రా. ఇది కూడా 500, ఇది కూడా 500. వచ్చిందా? వచ్చిందా? వాట్ ఇస్ షేప్ జర్నీ? మన ఇల్లే అది, ఆ రాయి కనపడుతుందా? అన్నేనా? అక్కడి నుంచి 40 కిలోమీటర్లు, అక్కడి నుంచి 40 కిలోమీటర్లు. సదాం రాజు మీద మంచి పగ పెట్టినట్టున్నారు. వచ్చినామా? ఇదేనా ఇల్లు? నా డౌటే, దిగిదిగా అర్థం కాదు, మనతో కాదు. ఇగో మీరు కూసోరి, నేను పోయి ఫ్రెష్ అప్ చేస్తా. మా అల్లుడు గాడు ఏమనుకో, కొంచెం తాగిపోతాడు, తాగిపోతే మర్చిపోతాడు. ఏందనేది తాగితే మర్చిపోతాడా? అన్ని మర్చిపోతాడు. అత్తమ్మ వస్తురు బస్టాండ్ పోవాలి. ఏ అల్లుడు ఇట్లా ఎటు, మీరు వస్తురని చెప్పిన బయలుదేరిన ఇప్పుడు బస్టాండ్కి. మేము వచ్చేసాం కదా, అప్పుడు వచ్చేసి ఇట్లా మీరు బస్టాండ్ పోండి, ట్రాక్టర్ వేసుకొస్తా, ట్రాక్టర్ వేసుకొస్తా. నువ్వే తీసుకొచ్చినావు, మర్చిపోయినా? అంతా కలిమా, ఏం అర్థం కావట్లా. అత్త ఇంకోటి, మీరు వస్తున్నారని చెప్పి చికెన్ మటన్ ఫ్రాన్స్ ఇవి కాకుండా పప్పు చేపించిన, అవైతే వేడి చేస్తుంది, అవైతే వేడి చేస్తుంది. అల్లుడు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా మామ. బిడ్డేది ఏడా కరణిస్తలేదు, కొడుకు తాలంటుంది, కొడుకు తాలంటుంది. మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, 100 లీటర్ డీజిల్ కొట్టియాలి. ఒకసారి సైన్ పెట్టు. నైనా మొబైల్ రీఛార్జ్ అయిపోయింది, 100 రూపాయలు డీజిల్ కొట్టారు. ఛార్జింగ్ పెట్టుకో. అన్న మంచిగా ఉన్నావా? ఇంతకు ముందు మంచిగా ఉన్నావు, ఇప్పుడు ఏమవుతుందో. సిగ్గుండాలి రానందని మళ్ళీ ఎందుకు నా గడప దొక్కినావు? అన్నే అన్నోరి, ఒక్క నిమిషం గిట్లుండా నేను. పోయిరా బిడ్డ. అరే అరా మీరు, అంటే నేను దావత్ అయిపోయిన 2 రోజుల తర్వాత వస్తాను, వెళ్ళు.
హోదా అన్నది మళ్ళీందుకు వచ్చిందో ఊపుకుంట ఈందాక నీకేం తక్కుందో నాకంత ఎక్కువ ఉంది అన్నయ్య ఎక్కువగా మాట్లాడుతున్నాను నీకు ఇంకో హక్కు ఉందా అక్క కాదు హక్కు నేను నా కొడుకు కలిసి 250,000 ఇస్తాను వచ్చిరు కదా తిననీకి పుకట్ల ఆళ్ళేమి ఇస్తారు అడుగు 100,000 ఇచ్చినాం నేను మర్చిపోయినావా నీ కొడుకు కింద పడ్డ బొర్ర పెట్టుకుంటే కుట్లేపించిన గడ్డ అయితే వాడు వచ్చినప్పటి సంది మామ లేదు ముచ్చుకోలేదు నమస్తే మామ అరే అవులే నేను మామ వాడు తాత ఏమన్నాడు పెద్దోడు ఒక మాట అన్నాడు నువ్వేమంటావు అయ్యో అట్లేం లేదు పైసల దగ్గర ఏమని చెప్పు నన్ను అడిగినా 4,000 తక్కువని 4,000 తక్కువని సిగ్గు తెలిసారని తప్పినాడు ఉన్నటికి మొన్న 4 ఎకరాలు రాసిచ్చిండు అయ్యా బతుకున్నప్పుడు చూసాడు కాదు అయ్యాకి ఏమైంది కాలు లేసినా మెడలేసినా చూడాలి నువ్వెవరిరా నాకు చెప్పనికే నువ్వెవరిరా నా పనికే నాయనవాణి గమ్మ నూకుంటున్నా లేవు దౌడలాన్ని వల్ల కొడతా నేను సరే ఇది అంతొద్దు పడుకుందాం లేట్ అయింది పొద్దున పంచం ఉన్నది అప్పటికి చెప్పింది ప్రాపర్టీలే కావాలి అని చెప్పి నీది ఎందుకు ఇచ్చినావు ఆ ఊరు చివరి నుంచి ఈ పొలిమేర వరకు మొత్తం లైటింగ్ వేయించిన అది కింది కట్టు జర్ర కింది కట్టు గసండు కట్టు ఏ యాది ఏమైందిరా ఈ ప్రోగ్రామ్ కోసం పైసలు ఇచ్చినావు కదా 70,000 బీరువాళ్ళు పెట్టినా ఎవరో కొట్టేసిర్రు ఏమైంది 70,000 బీరువాళ్ళు పెట్టినా ప్రోగ్రామ్ గవి ఎవరో కొట్టేసిర్రు మన ఇంట్లో మనం తప్ప ఇంకా దొంగలు ఎవరు నాకు అర్థం కాదు అంటే నువ్వేమంటావు మాట్లాడతా కదా కాదురా వాడు నా అన్నగాడు ఈడు నా అల్లుడు గాడు నువ్వు కట్టుకున్న మో నీకు ఇట్లా నమ్మకం ఎన్నిసార్లు తీసినవే ఎన్నిసార్లు తీసేయందిరా నేను దియ్యలేరా అంత గిఫ్ట్ ఇచ్చిన నీకు పెట్టుకో గిఫ్ట్ గిఫ్ట్ లేదు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడుతున్నాను చేతులు పట్టు నువ్వు నేను ముట్టుకుని దాన్ని చేతులు పట్టు అరే అరే ఇవరా నీ పైసలు నువ్వు తీసుకో నైట్ వీడు తాగిన మాత్రం నాకు ఇచ్చిండు వినికాడు ఉంటే పోతాయని 70,000 పెట్టుకొని నన్ను ఇజ్జత్ తీస్తారా మీరు నేను ఒక్క నిమిషం గిట్లు ఉండయిరా నా బట్టలన్నీ తీసేసిర్రు ఒక్క నిమిషం గిట్లు ఉండ నేను నీ వల్ల నా బంగారు చేయడం కనిపించలేదు నేనే తీసాను ఇది గిట్లా మీకు ఇట్ట కాదురా యాదమరాజు ఎందుకు మీ స్కిట్ లో లేడీస్ ఉండరు అంటే అన్ని లేడీస్ ను మీరే కవర్ చేస్తారు కదా లేడీస్ ఉంటే మేము స్కిట్ చేయలేము వేరే పని మీద వేరే పని మీద సో ఓవర్ టు ఇంద్రజ మ్యామ్ స్కిట్ ఎట్లా ఉందంటే దావత్ లెక్క ఉంది ఓ మై గాడ్ ఇది కదా కావాలి మాకు పండగ పండగ చేశారు మీరు అసలు నవ్వుతూనే ఉన్నాం ఫ్రమ్ టాప్ టు టు ఒక్కొక్కరు పేరు పేరున పేరు పేరున సూపర్ కృష్ణ భగవాన్ సార్ ఏం చెప్తారు సద్దాం యాదవ్ రాజ్ చాలా బాగుంది చాలా బాగా చేశారు మీ జర్నీ బాగుంది జర్నీ తర్వాత మైము బస్సు ఎక్కిన మైము తర్వాత ట్రాక్టర్ జర్నీ అవన్నీ కొత్తగా ఉన్నాయి చాలా బాగుంది ఆ మైమింగ్ బాగుంది అందరూ బాగా చేశారు అని కొత్తగా ఉన్నాయి చాలా బాగుంది అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్ రెండు ఫ్యాక్షన్ ఫ్యామిలీ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ ను ఫన్నీ గా చేసి చూపించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్ లెట్స్ వెల్కమ్ దెం ఓకే అన్నకు జై
ఆ ఎదర్ నూక తీసి అన్నకు చేయనురాయ్. అరే ఏమ్రా ఊర్రా వాళ్ళు ఇద్దరు జడ్జులన్నా అన్నా నవస పెడతలేరా నీకు ఈడే ఉండురా పో నువ్వు. ఏం నమస్తే బెట్టు. ఏరా బంగారు ముద్దు పెడదాం అనుకున్నాను. ఏంది నమస్తే పోల్. వద్దులే వద్దులే మీరు పోయి దందా వసూలు చేసుకున్నారు నేను ఇంట్లో వదింతో. ఇప్పుడు మా ఆవిడ పిలుస్తా ఏమి లోపలికి తాకండి బయట జూ ఆఫీసర్స్ ఉన్నారండి. జూ ఆఫీసర్స్ నన్ను చూస్తే ఏమైంది మిమ్మల్ని పుల్లనుకొని లోనేసిస్తారండి. నువ్వు కూడా నా వెనకాల దాకో. ఏనకండి ఆయన నిన్నే చూస్తున్నాడు ఆయన ఎక్కడ తీసుకెళ్లిపోతాడని భయం వేస్తున్నాడు. ఆయన అలాంటి వారు కాదండి జస్ట్ నైని నైని అంటుంటారు. ఆయన రూమ్ నెంబర్ నైను నైను అంటున్నాడు అది తెలుసా. ఏంటి నిన్న ముఖం చూస్తూ అంత అత్త దీనికి అబ్బా అది కాదండి తల్లిని కాబోతున్నాను. తల్లి అయితే ఎత్తుకోవాలనుంది బరువున్నాను బరువున్నాను. ఈ శుభ సందర్భంలో వెళ్ళి కాఫీ తీసుకురా బాబో. తల్లి అవ ఏం చేయకుండా ఏం చేయకుండా. అరే నాకు దిమాక్లో ఒకటి యాదగైంది మేడం మా పక్కూర్లో ఒక పిత్రేగాడు వాడు రౌడీ అని ఫీల్ అవుతుండు. నా ఇంట్లో వారసుడు వస్తున్నాడని గాడికి తెలిస్తే వాడికి తడ 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 తడమని వణుకుతాయి. ఏమ్రా భయపట్లే పిల్లాడు కదరా పనిరా తాబేలు తాబేలేంద్రా అలాగే నడుస్తావు కదా. ఏమ్రా మీ వైఫ్ తో వచ్చినావు నువ్వు. ఏం నువ్వేమన్నా వేరే వాళ్ళ వైఫ్ తో వచ్చినావా. నువ్వు దానికి అట్ట అంటున్నావు అంటే మా వైఫ్ చూసి షాక్ అవుతావు. ఏం కరెంట్ లో పని చేస్తుందా కరెంట్ లో పని చేస్తుందా. పిలువు పిలు బంగారం అరే దీన్ని స్కిట్ పాలు పట్టుకుని గొడ్ల పగలు కొట్టింది దీంతో నాకు పని లేదు కానీ నువ్వే వాడుకో నువ్వే వాడుకో. ఏమండి కడుపులో చిన్న కత్తి ఉందండి పళ్ళు తినే అది కాదండి అమ్మ రాబోతుందండి తల్లిని కాపోతున్నానండి తల్లిని కాపోతున్నావు తల్లి కాబోతుండే వాడికే షాక్ అయిందంటే వాడు అది ఎవరే చిప్ చిప్ వాని నరికి వాని రక్తం తీసుకొని నా కుళ్ళ చుట్టూ. ఇంట్లో షాంపు ఉంది కదే ఇంట్లో షాంపు ఉంది కదే. నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూస్తే గడ్డ 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 వణుకుతావు. నువ్వు నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూస్తే గీచా 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 వణుకుతావు. అన్నకు జై. రే మాకు తెలుసు అన్నకు జై. ఏ వన్ ఏ టూ ఏ త్రీ రండ్రా కత్తివురా వేసేస్తా. ఏందిరా ఇంతుంది కత్తి. నువ్వేం చెప్పినావా అన్న శత్రువుల మీద కత్తి నూరాలరా అన్న. నెల రోజుల నుంచి నూరి 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 పెట్టినా కత్తి దీన్ని తీసి. అరే నీ కత్తి చాలా చిన్నది కదరా మన కత్తిరా. ఏంద్ర నా ఫోటో ఇచ్చినావు. అరే నువ్వే కత్తి కదా నేను కొంచెం నీకు అన్నం పెడతా పూరా నాయన. అరే మాకు అర్థమైంది లేదు మీరు ఇక్కడే ఉండుండ్రి ఉండుండ్రే. ఈ మిషన్ కానీ పని చేయదురా పని చేయదురా. ఏమే దా ఒళ్ళు నొక్కు. అది ఎక్కడ ఆపింది అక్కడి నుంచి నొక్కవే. సరే ఉండు నొక్కుతా. పానిక్ కాదు నాకు నొక్కమంటున్నా. మళ్ళీ ముందు చెప్పాలి. ఇది నేను చూడలా ఎప్పుడు మీ ధర్మాదేనా. ఊరు సమస్యలు చూడరా అన్న మీరు అసలు. సరే సరే ఇవాళ నుంచి ఊర్లో సమస్యలను నేను తీరుస్తా ఈ ఊరికి నేనే పెద్దగా అవుతా.
నా కూతురు పెళ్ళిందయ్యా, ఒక్క 5,000 ఇవ్వండి అయ్యా. 10,000 తీసుకో, 5,000 ఉంది. పోపో సాయం సాయం అంటే గిట్లా గిట్లు ఉండాలి. ఏమైందిరా? క్రికెట్ ఆడి నన్న తగలరాని చోట బాల్ తాకింది. పడుకో చెప్తా. మా కాలిక మీద ముట్టేస్తున్నా, నేనే చంపేస్తా. విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచనా. అమ్మో వీడి పర్ఫార్మెన్స్, అమ్మో వీడి పర్ఫార్మెన్స్. అమ్మో వీడి పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాడు, నీ కూడా ఎడిట్ చేయాలి. వాడుకో అది. నీరు చచ్చాను చచ్చాను. నా పిడిపిడి తెచ్చిన తర్వాత నేనుండను. శత్రువు చచ్చిండు, ఈ రోజు నుంచి మనకి ఎదురు లేదు. దాన్ని కూడా చంపే. ఎందుకు? లేదు, తినేస్తాడు తినేస్తాడు. రాజు బా అనిపించింది, వెరీ నైస్, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. సుధాకర్ గారు ఏం ఎనర్జీ అండి బాబు మీది. అండ్ ప్రసాద్ గారు, రాజు, మీ ఇద్దరిది కౌంటర్స్ చాలా బాగున్నాయి, రాసినవన్నీ చాలా బాగున్నాయి. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ బాగుంది రాజు, గుడ్. కృష్ణ భగవాన్ సార్ ఏం చెప్తారు? నేను చాలా బాగా చేశాం. బాగుంది, ఫ్యాక్షనిజం విపరీతమైన అడావుడితో హుషారుతో చేశారు. ఈ లోపల కథ ఉందో లేదో కూడా మేము కూడా మర్చిపోయాం, అంత ఇమ్మర్స్ చేశారు. సుధాకర్ బాబా ఏం ఎనర్జీ, బాగా చేశారు. అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. ఈగ 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 యముడు మెరుపు తీగ అంటూ మూడు ఈగలతో వెంకి మంకి మన అందరినీ హిల్లేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ వెంకి మంకి అలాంగ్ విత్ తాగుద్రమ ఎస్టి. ఇందు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి? నీకోసం ఒక బైక్ కొన్నాను. నువ్వు ఓకే అంటే నీతో లాంగ్ డ్రైవ్ కి వెళ్తాను. అమ్మో రైడింగ్ అవ్వద్దు, రైడింగ్ అవ్వద్దు. నా లవ్ ప్రపోజల్ మర్చిపోకు. సరే ఓకే. ఏంటి గెటప్ ఎంత వెరైటీగా ఉంది? ఇది కిచ్చా గెటప్, నీతో నేర్పిస్తుందా? ఏంటి సడన్ గా పిట్టల దొరైపోయారు? ఎలా గాల్చా? ఏముంది, పంచులు గాల్లో పేలుస్తున్నట్టుంది. అదేదో స్కిట్ లో పేలిస్తే స్కిట్ అయినా హిట్ అయ్యేది. ఇప్పుడు నేను స్కిట్ లో పంచులు పేల్చి జడ్జిలు నవ్వి జనాలు నవ్వి నాకు టీమ్ లీడర్ ఇచ్చి 1 వీక్ ముందే లైన్ లెవి సెగ్మెంట్ లేవంటే సరే గానీ ఏంటి? అంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా, ఇంత లేట్ గా వచ్చావు? వచ్చేటప్పుడు మా అమ్మ కాలు జరిపోయి పడిపోయిందండి. మీ అమ్మకి ఏమైనా దెబ్బలు తగిలాయా? లేదండి, మా నాన్నకి తగిలాయి. అదేంటి? మా అమ్మ పడ్డప్పుడు మా నాన్న నవ్వాడండి. ఈవెంట్ కి గెస్ట్ గా పిలిచావు, అక్కడికి నన్ను పిలిచి అవమానించావు, బెగ్గర్స్ తీసుకొచ్చావు. ఏంటి బెగ్గర్స్? ఎక్కడ తీసుకొచ్చానండి, మీరు వచ్చే టైంకే వర్షం పడింది, వాళ్ళు వేసుకున్న మేకప్ అంతా కరిగిపోయిందండి, అందుకే మీకు వాళ్ళు అలా కనిపించారు. అవునా? ఎవరో కార్ డోర్ కొడితే అమ్మ బెగ్గర వచ్చిందని డోర్ లాగేసుకున్నా. ఒరే దరిద్రుడా, ఆ కార్ డోర్ లాగి దిగమంది నేనేరా? ఎర్రది కత్తిలా ఉంది. ప్రాజెక్ట్ కోసం అన్ని లైన్ లో పెట్టుకున్నావు కదా, వాడి లైఫ్ నే లైన్ లో పెట్టాను, అప్పుడు ఇద్దరు లైన్ లో ఉంటారు. నమస్కారం అండి, ఈ రోజు నా బర్త్డే, ఐస్ క్రీమ్ పార్లర్ కి ఫ్రెండ్స్ ని రమ్మన్నాను, ఇంకా రాలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎంత? ఏంటి? అదే అంటే నన్ను చాలా మంది అనాథ డొనేషన్ల కోసం చెక్కులు క్యాష్లు ఇస్తారు. నీ క్యాషా చెక్క? చెక్ పోస్ట్, చెక్ పోస్ట్. అంటే చెక్ అంటున్నారు? బ్లాంక్ చెక్ తీసుకోండి. సరేనే, థ్యాంక్ యూ సో మచ్. ఏంట్రా బ్లాంక్ చెక్ ఇచ్చావు? అది బ్లాంక్ చెక్కే, సంతకం పెట్టలే. నా పుట్టినరోజు నాడు కూడా ఇంత లేట్ గా వస్తావా? చీపో, నేను నీతో మాట్లాడను, నీకు ప్రసాదం పెట్టను.
ఏంట్రా ప్రసాదం అందరికి పెట్టి నీకు మాత్రం పెట్టలే అంటే నాకు పెట్టలే అంటే నేను తనకు చాలా సంథింగ్ స్పెషల్ అనుకుంటా నా బంగారు నాకు ప్రసాదం పెట్టుకోకపోయినా అయ్యో చాలా వదిలే వదిలే కాదు మర్చిపో మర్చిపో ఇందు నాది ఇందు జోలికొస్తే చంపేస్తా చంపేస్తా ఎన్నో స్కిట్లను చంపావు నన్ను చంపుతావు పెద్ద బాధేం కాదు నాకు వదినా నాకు నాని కావాలి నాని లేకపోతే నేను ఉండను నాకెందుకో హరి నాని నాని అన్న లారీ లారీ అని వినకూడదు మా నాని కనిపించట్లేదు సార్ వాడిక రాడు ఏ అదే అంటే లేని వాడి ఇక్కడికి ఎలా వస్తాడని సరే సార్ నేను ఎలా వస్తాను సార్ ఓకే వదిన పద మనం నాని వెతుకుదాం మేడం ఆ సుదీప్ గారు నా ఇందు కోసం నన్ను చంపాడు అందుకే నా ఇందును కాపాడేందుకు నేను ఈగ రూపంలో వచ్చాను వద్దు వెళ్ళిపోండి దోమల బ్యాట్ ఇంత పెద్దగా ఉండదో నాకు ఇవ్వాలనే తెలిసింది అది అక్కడ ఉండాలా ఏ ఎవరు నువ్వు నేను నీ నానిని నువ్వు నాని అని బట్టి నేను నమ్మను సరే నీకు ఒక విషయం చెప్తా నీకే గుర్తొస్తుంది ఆ చెప్పు నువ్వు నన్ను కలిసినప్పుడు నేను నీకు 1500 ఇచ్చా నాని ఏమైంది నాని నన్ను ఆ సుదీప్ గాడు నీ కోసం చంపాడు నా గురించి తెలిస్తే నువ్వే చచ్చిపోయావాడివి కదా నువ్వేం భయపడకు ఆ సుదీప్ గాడి కోసం నేను ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాను వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని చంపుతాను ఓకే బాయ్ సైన్యం వెల్కమ్ మీ ఇద్దరిని ఎందుకు పిలిచానంటే నన్ను ఒకడు నిర్దాక్షిణ్యంగా చంపి ఈ ఈగలా పుట్టించాడు వాడిని చంపేయాలి నీ పని అయిపోయిన తర్వాత నన్ను కూడా ఒకటి చంపాడు ఆయన చంపేయాలి వస్తావా నన్ను కూడా ఒకటి చంపాడు వాడిని చంపడానికి నీ సహాయం కావాలి ఒరే మమ్మల్ని అంటే ఏదో కక్షతో చంపాడు కానీ నిన్నైతే నీ పర్ఫార్మెన్స్ చూసే చంపుంటాడు రా మీరు ముగ్గురు అనుకునేది ఒకే పర్సనే అదిగో అక్కడ వాడు ఏం చేశాడు తెలుసా నా లవర్ కోసం నన్ను చంపాడు రా వాడు ఎంత కామిస్టురా కామిస్టు నువ్వు కదా కామిస్టు నువ్వు కదా సుదీప్ గోవాకి తీసుకెళ్తానన్నావు టికెట్లు బుక్ చేసావా ఆగు ఇక్కడే ఉండు టికెట్లు బుక్ చేసుకుని వస్తా అదేరా నా లవరు అది నీ లవర్ ఏంట్రా నా లవర్ రాదా అది నా లవర్ రా ఇది మన ముగ్గురిని లవ్ చేయబట్టే వాడు మన ముగ్గురు చంపాడన్న మాట రే వాడిని కాదు చంపాల్సింది దీన్ని చంపాలి ఫస్ట్ రండి కిరణ్ నాని బాబీ ఏం నా కోసం చచ్చిపోయి ఈగలయ్యారా ఈగలు కాదే నిన్ను కూడా దోమని చెప్తాడు రే వీడినే అంటారు ఫస్ట్ రే అమాయకుడు కాబట్టి వదిలేస్తాను నెక్స్ట్ టైం దాంతో తిరిగి అనుకో చంపి పెడతాం పడండి వెళ్ళాం వీళ్ళందరినీ జయించాలంటే ఒక మాంత్రికుని పిలుస్తా అగ్గిపెట్టె గిగ్గిపెట్టె నీ ముఖానికి మసిపట్టి మసిపట్టి దానికోసం నువ్వు ముగ్గురిని చంపావు వాళ్ళ ఆత్మలు ఈగలో దూరి నిన్ను చంపాలని చూస్తున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం నువ్వేం చేయకు నేనేం చేస్తా నీకు బ్లాంక్ చెక్ విత్ సిగ్నేచర్ పెట్టిస్తా పక్క మంత్రాలు చేసి పిలిపించు ఈగలు రావాలి సచ్చారు వాళ్ళు నీకు బ్లాంక్ చెక్ ఇస్తా ఇదిగో ఓం పగపుకే పగిని పాగోదరి పగవాసనే నన్నెందుకు చంపావురా నీవు దానికోసం ముగ్గురిని చంపావు దానికోసం నేను నిన్ను చంపుతున్నా ఎందుకు ఏ అది నా లవ్వరు అబ్బో నువ్వు రాయే హరిత గారు ఈ స్కిట్ లోనే ఎంత మందికి లవర్ అయ్యారు ఓకే ఇంద్రజ మ్యామ్ ఈ ఈగల పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు హరిత గారు ఎంత భారమైన మోయగలరు అయ్యో బాబో ఈ ఈగ మూవీకి మీరు కొత్త డెఫినేషన్ ఇచ్చారండి ఆ గెటప్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఆ ఎండింగ్ ఫన్నీ వేళ తీసుకొచ్చారు అండ్ రమేష్ గారు బాట్షానికి ఇచ్చా చేశారు చాలా చాలా బాగా అనిపించింది నాకైతే కృష్ణ భగవాన్ సార్ బాగా చేశారు రమేష్ వెంకి హిట్ కొట్టాల్సిన స్కిట్ ఇది ఈగలకి బాగుంది బాగా చేశారు ఆల్ ద బెస్ట్ అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్.
నన్ను ఎలక్షన్ లో గెలిపిస్తే మీ అందరికి కామెడీ మేనిఫెస్టో తో పాటు నవ్వుల వరాలు ఇస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు నెల్లూరు నీల జాయింట్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. మేడం నమస్కారం. మేడం సార్ నమస్తే సార్. మా అక్కను రెండు సార్లు ఎలక్షన్ లో గెలిపించుకున్నాం. ఈసారి కూడా మనం లెఫ్ట్ రైట్ ఉండి మన అక్కను గెలిపించుకుందాం. మన వెనకాల చాలా మంది ఉన్నారు కదా, నలుగురే ఉన్నారే. వీళ్ళు కూడా ఒకడు టెంట్ వాడు ఒకడు సౌండ్ వాడు అక్క, మిగతా ఇద్దరు వాళ్ళు మన ఎడిటింగ్ వాళ్ళు. అంటే మన స్కిట్ ఎడిటింగ్ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారా? నేను నీకోసం విగ్రహం పెట్టించానక్క. అదంతా పేడ కుప్ప కదరా. పేడ కుప్ప కాదక్క, అదే విగ్రహము. విగ్రహం పెట్టినా కాదు, బర్రెలన్నీ వచ్చి పేడేసినాయి. అయ్యి బాబు, అయ్యి బాబు. అరే ఆ బర్రె ఎందుకురా పైకి ఎగరుతుంది? అంతకంటే పైన చూడు. అరే మమ్మ కురా, ఎప్పుడెప్పుడు ఎగిరి ఎగిరి నీ మొహం మీద పేడేద్దామని చెప్పి ప్రాక్టీస్ చేస్తుంది అది. వాళ్ళక కాదక్క, నేను పెద్ద పోస్టర్ పెట్టించిన చూడు. సరే గాని ఈ సీతాకొక చిలుకలేందిరా? అది సీతాకొక చిలుకలు కాదు, ఇప్పుడు మన పార్టీ గుర్తింది దోమ. మరి దోమను పెద్ద చేసే సీతాకొక చిలుక అయింది అది. అసలు మన పార్టీ గుర్తు దోమ ఎందుకు పెట్టినావు అక్క? ఇప్పుడు దోమ నీ మీద వాళ్ళు ఏం చేస్తావు? టపక్కన కొట్టేస్తా. అందుకనే ఓటు కొట్టి టపక్కన కొట్టేస్తారని? ఒరే మీరు వేస్ట్ రా, నన్ను గెలిపించడం మీకు సాధ్యం కాదు. నిన్ను గెలిపించడం కోసం ఒక సరైన దింపుతున్నా. అంటే బన్నీ వస్తున్నాడా? నువ్వు విలిసే మీ పిన్నే రాదు, బన్నీ ఎందుకు వస్తాడు అక్క? బన్నీ కాదక్క, ఆడు బాంబే సుబ్బు. రమ్మనైతే కళ్ళు నూనుకొని చూసినా ఆమె అలాగే కనిపిస్తుంది, అర్థమైందా? ఆమె పక్కన ఎట్టున్నారా? మేము 10 నిమిషాలే ఉన్నాం, ఒక ఎదవైతే 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఇంత ముందు 2 సార్లు గెలిచారంట కదా, ఎలా గెలిచారు? కష్టపడ్డా, స్కిట్ రాసుకున్నా, స్కిట్ కొట్టినా. సరే చేసుకో. ఒరే సుబ్బా, ఒరే ఒరే తమాషకు లేక. రాత్రి నుంచి ఎంక్వైరీ చేశాము, కొన్ని సమస్యలు మాకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఏమున్నాయి? ఊర్లో రోడ్లు లేవంట కారణం ఏంది? హైకమాండ్ నిధులు దొరారు, వాళ్ళు దారులు మళ్ళీ చూసుకోండి జాగ్రత్తగా, దారులు ఉంటే మళ్ళీపోతాయి కదా, అందుకే నేను దొర్లించలే. జలజ కాదురా, హిమజ. ఓ హిమజగా సారక కాక. సరే ఓటర్ లిస్ట్ లో అసలు నీ పేరే లేదు, దానికి కారణం ఏంది? అంటే మా నాయన మచ్చ లేకుండా బతకమన్నారండి, ఓటేసేటప్పుడు మచ్చేస్తారంట కదా, అందుకే నేను ఓటర్ లిస్ట్ నా పేరు పెట్టి. ఆయనకి ఎప్పుడు అర్థమైంది పుట్టింది మచ్చ అని చెప్పి? నీకు పెళ్ళైందా? కాలేదు. అసలు నీకు కాబోయే మొగుడు ఎలా ఉండాలి? వాడు వచ్చేటప్పుడు సముద్రం ఉప్పొంగల, పూలు రాలాలా. అది ఒరే ఎన్ని తుఫాన్ వచ్చే ముందు వస్తాయి కదా. మరి ఇది మన జీవితంలో పోతే తుఫానే కదా, తుఫానే కదా. ఇవన్నీ కాదండి, మీరు గెలవాలంటే చిన్న టెక్నిక్ ఉన్నాను నా దగ్గర. మీ ఫోటో ఒకటి తీస్తాను, అది ఊరంతా కనుక అంటించామనంటే మీ ఫోటో చూసి ఓట్లు వేసేస్తారన్నమాట. ఫోటో ఫోజ్ చేయక రండి, మంచి ఫోజ్ ఇవ్వాలి. మంచి ఫోజ్ అంటే? నేను చెప్తా, అది కూడా నేనే చేయాలి. ఇలా పట్టుకో. నేను వచ్చిన పని ఏంది? మీరు చేస్తున్నది క్యాన్వాస్ కు బాదం పదండి. ఇంకో గంట వెళ్దాము, ముందు మీ బావ లోపల ఏంట్ర? బావ లోపల ఉన్నాడా? అవునవునక్క. ఇప్పుడు అతడు సీన్ రిపీట్ చేస్తాను, తలుపులు తెరుచుకుంటాయి. ఏంటి ఏం చేస్తున్నావు? అంటే గాలి తలుపు తెరుచుకోలేదని. అర్థమైంది. అవును నీకోసమే తీసాను, బాగున్నా పొడుగ్గా దొడ్డి కాళ్ళు వేసుకొని. అక్క ఆపండి అక్క, మహేష్ బాబు అభిమానం. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు అసలు? ఏం చేస్తున్నావురా? పెళ్లి పనులు స్టార్ట్ చేసిన, గోడకు పెయింట్ వేస్తున్నా బావా. ఒరే అదే ఎరుపు రంగు వేస్తున్నావు ఏంద్రా? నాకు ఈ కలర్ తోనే పేరు, నాకు ఈ కలర్ తోనే పేరు వచ్చింది, ఆ విషయం తెలియదు నీకు.
ఏం చేస్తున్నారా? నేను వచ్చింది దేనికిరా? క్యాన్వాస్ కు పదం పదండి. క్యాన్వాస్ కాదు, నాకు అంతకంటే పెద్ద పదవి వచ్చింది. ఏం పదవి? నీ భార్య పదవి. నేను తీసుకున్నా. మరి నియోజకవర్గ ప్రజల సమస్యలు మన ఇద్దరం కలిపి ఒక నాలుగు నియోజకవర్గాలు సృష్టిద్దాం పద. మీరిద్దరు భార్య భర్తలు కదా రియల్ లైఫ్ లో, మీరిద్దరికి చాలా ఏం మ్యాటర్ గొడవ వస్తుంది? లేదు లేదు, అసలు చేయరా. ఓ చాలా క్లోజ్. ఏంటో మ్యామ్? నీరజ గారు, స్కిట్ బాగుంది, ఎన్నుకున్న కాన్సెప్ట్ బాగుంది, ఇక్కడ కొంచెం సాగదీసినట్టు, కొంచెం లెంగ్తి అయినట్టు అని ఒక ఫీల్ అనిపించింది. జీవన్ గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ ఈ స్కిట్ కి సంబంధించినంత వరకు అయితే మీరే కనెక్టింగ్ పాయింట్. చాలా బాగా చేశారు అందరు కూడా, చాలా చాలా బాగా చేశారు. గుడ్. కృష్ణ భగవాన్ సార్, ఓవర్ టు యూ. నెల్లూరు నీరజ గారు, ఎలాగో మొదలు పెట్టి ఎలాగో ఎండ్ అయింది. పండే పచ్చని నెల బీడైపోతే మేల అన్నట్టు అయింది. లాస్ట్ కి మగ స్పరిశ తగిలి పెళ్లి చేసుకునే స్థితికి వెళ్ళారు. బాగుంది, ఆల్ ద బెస్ట్. బాగుందండి, అందరూ బాగా చేశారు. సో క్యాప్టెన్స్ ఆర్ ఎగ్జైటెడ్ ఫర్ ద స్కోర్స్? అయితే రండి. నెల్లూరు నీరజ జాయింట్ టీమ్, నాన్స్టాప్ నౌకరా జాయింట్ టీమ్, రాకెట్ రాఘవాయన్ టీమ్, వెంకి వంకి అలాగ్ విత్ తాగ్ రమేష్ టీమ్, సూపర్ సదాం అండి ఆదమరాజు టీమ్. టుడే ద వన్ అండ్ ఓన్లీ విన్నర్ ఈస్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. సో విన్నింగ్ టీమ్, కొట్టండి ఒక మంచి పోజ్. అవకాశాలను వదులుకోవద్దు, భవిష్యత్ ని చెడగొట్టుకోవద్దు, కోపంలో నిర్ణయం తీసుకోవద్దు. ఎవరి థర్స్డే వస్తే మన జబర్దస్త్ చూడకుండా ఉండొద్దు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అందరికి ఫ్రెండ్స్, గుడ్ నైట్ అండ్ కీప్ వాచింగ్ జబర్దస్త్.